ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఒక సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావాల్సిన అవసరం ఉందంటారా ఇంతలా రాళ్లతో దాడి చేయటమే సరైన చర్య అంటారా ఒక అధికార పార్టీ నేతగా ఉన్న మీరు ఏం సమాధానం చెప్తారు ఒక భవిష్యత్తులో కనుక ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల్ని ఇలాగే దాడులు చేయమని ప్రోత్సహిస్తారా ఏం చెప్తారు కన్క్లూడ్ చేయండి అవన్నీ చెయ్యమండి అవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఉండవు కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఒకవేళ రాజకీయ పార్టీ నాయకునిగా ఒక హామీ ఇచ్చి హామీ ఇంకా నెరవేరట్లేదు పోస్ట్ పోన్ అవుతా ఉందంటే కొంతమేరకు ప్రజలు భరిస్తారు కానీ ఒక బాండ్ పేపర్ తెచ్చి దాని మీద రైతులకి సాక్షాత్ అతను సిగ్నేచర్ తో హామీ ఇచ్చి ఎంపీగా గెలిచి కేంద్రంలో కూడా వారి ప్రభుత్వం ఉండి ఇదిగో నేను తెస్తున్నా అని చెప్పి తేలేకపోవడం అంటే రైతాంగాన్ని మోసం చేయడమే ఒక ఎంపీగా నువ్వు గెలిచిన తర్వాత రైతులు ఆ రోజు కా నిన్న ఎందుకు గెలిపించారు పార్టీలకు అతీతంగా ఈయన ఏదో పసుపు బోర్డు తెస్తా అంటున్నాడు కేంద్రంలో వారి పార్టీ ఉంది కదా పోనీ ఒకసారి చూద్దామని చెప్పి నీకు అవకాశం ఇచ్చినారు దాన్ని ఈ రోజు మోసపూరితంగా రాసి మళ్ళీ నువ్వు ఆరుమూర్లో రేపు వచ్చేసారి ఓన్లీ ఎమ్మెల్యేగా వస్తా అంటే ఈ ఐదేళ్ళలో ఎంపీగా ఉండి తేలేదు పసుపు బోర్డు ఇక అంటే ఇక ఈ పసుపు బోర్డు అనేది బీజేపీ మొత్తమే దీన్ని బిస్తరి కట్టించినట్టే అటుకెక్కించినట్టే కదా ఈ సమస్యని అంటే మేము మోసపోవాలా అని రైతాంగం యొక్క అక్కడ ఒక కొంత రకమైనటువంటి రివోల్ట్ జరగడం జరిగింది నేను ఇది ఈ రోజు ఒకటి చెప్తా ఉన్నాను ఇది రాబోయే కాలంలో బిజెపి ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ఇటువంటి గొడవలు సృష్టిస్తా ఉంటారు ఈ కర్రలు కటార్లన్నీ కూడా వారి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతుల్లో ఉంటాయి వారే సృష్టించుకుంటారు ఈ గొడవల్ని ఫేమస్ కావాలంటే గొడవల ద్వారా అవుతారు ఏమనంటే అన్డెమోక్రటిక్ గా ఇక్కడ ఉంది అని చెప్తారు మేము టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే పార్టీగా ఇక్కడ శాంతి భద్రత లోపించకుండా ఉండాలి చూసే వాళ్ళం మేము శాంతి భద్రతలు లేకుండా పెట్టుబడులు రావాలని కోరుకునే వాళ్ళము అటువంటి పార్టీ ఇది కాబట్టి నేను ఒకటే కేంద్రం నుండి రావాల్సిన ఇంకా అనేక రకమైనటువంటి బకాయిలు తేలేకపోతే గనక రాబోయే కాలంలో మీ ముగ్గురు ఎమ్మెల్యేలు కానీ ఇవాళ మీ ఎంపీలు గాని ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదని కూడా నేను మీరు చూస్తున్నాను రాబోయే కాలంలో